నేర్చుకునికమ్ సంపాదించాలనుకుంటున్నారా పూర్తి వివరాలకు సంప్రదించండి నమస్కారం సుబ్బారావు గారు నమస్తే అండి పేరెంట్స్ పిల్లల ముందే గొడవ పడుతూ ఉంటే పిల్లల మనసులో ఏం నాటుకు అండ్ పర్ఫార్మెన్స్ కనుక చూస్తే ఎదిగేటప్పుడు ఏ విధంగా ఉంటుంది ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అండి అలాంటి సందర్భం ఆ పిల్లలకి చాలామంది పిల్లల్లో శాపంకం తయారవుతుందండి గట్టిగా అరుచుకోవటం అదే పనిగా వాదలాడుకోవటం ముఖం మీద తలు తలుపులు వేసుకోవటం ఇక ఇది రిపీటెడ్గా జరుగుతాయండి కొంతమంది మీరు గమనిస్తే ఒక్కసారి మీరు ఊహించండి పెద్దవాళ్ళు ఇద్దరు కూడా అమ్మా నాన్న ఇలా దెబ్బలాడుకుంటున్నా కూడా ఆ పిల్లల యొక్క మనసు ఒక్కసారి మనసులోకి ఇమాజినేషన్ తెచ్చుకోండి పాపం ఎక్కడో చిన్న ప్లేస్లో నక్కుంటారు అసలు ఏం జరుగుతుందోనే చూస్తూ వాళ్ళంతా భయంతో అలా ఒకచోట కూర్చుని ఉంటారండి అలాంటి పిల్లల్ని పట్టించుకోని వాళ్ళు కొంతమంది అయితే కొంతమంది పట్టించుకుని నువ్వేం పట్టించుకోకున్నానా ఇవన్నీ నువ్వు భోజనం చేయలేకపోతే సహజంగా చెప్పేసేటువంటి వాళ్ళు కొంతమంది వాళ్ళ బొమ్మలు కాదండి వాళ్ళ పిల్లలు వాళ్ళకి మనసు ఉంటుంది వాళ్ళకొక ఒక ఆలోచన ఉంటుంది ఆ ఏజ్ని బట్టి వాటి మీద ప్రభావం రకరకాల ప్రభావం చూపుతాయండి దీనికి సంబంధించి మీకు ఒక కథ చెప్తాను వాస్తవమైనటువంటి కథ పదిహేను సంవత్సరాల అమ్మాయి స్కూల్లో రెండుసార్లు సస్పెండ్ అయ్యిందండి సస్పెండ్ అయ్యి ఆ రోజున సైకలాజికల్ కౌన్సిలింగ్కి వెళ్ళింది ఎందుకు అంటే వెరీ అగ్రెసివ్ బిహేవియర్ ఉంది చాలా వెరీ యాంగ్రీ బిహేవియర్ ఉంది అండి ఒక పదిహేను సంవత్సరాల అమ్మాయి ఒక్కసారి ఆలోచించండి అమ్మాయి రెండుసార్లు సస్పెండ్ అయ్యి కోచింగ్కి వెళ్ళింది కౌన్సిలింగ్కి వెళ్ళింది ఎందుకు అంటే ఐదవ సంవత్సరంలో ఆ అమ్మాయికి వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు కూడా డివోర్స్ తీసుకున్నారండి వీళ్ళిద్దరూ ఈ అమ్మాయిని హాస్టల్లో వేశారు వీళ్ళు పేరెంటింగ్ విజిటింగ్ అవర్స్ ఉంటాయి కదా ఆ విజిటింగ్ అవర్స్లో వస్తూ ఉండేవారు వీళ్ళ దగ్గరికి అమ్మాయి దగ్గరికి వస్తూ ఉండేటప్పుడు అప్పుడు కూడా వాళ్ళ ప్రేమను జీవించకుండా ఒకరి మీద ఒకరు అమ్మ మీద నాన్న నాన్న మీద అమ్మ అబద్ధాలు చెప్పుకుంటూ ఒకరి మీద ఒకరి మాటలు చెప్పుకుంటూ ఆ అమ్మాయికి ఆ అమ్మాయితో మాట్లాడేవారండి అంటే ఆ అమ్మాయి ఒక మనసు అనేది పట్టించుకోవడం మానేశారు కొంతకాలం తరువాత సో ఇలా జరుగుతూ ఉన్నప్పుడు ఈ ఈ యొక్క తప్పులన్నీ ఆవిడ అర్థం చేసుకుని అర్థం చేసుకుని ఇంకా ఆ బిహేవియర్ అగ్రెసివ్ బిహేవియర్కి మారిపోయింది చివరికి ఏమనుకుంది అంటే వాళ్ళు వివాహ బంధాన్ని సమాధి చేసుకున్నారు సమాధి చేసుకోవడమే కాదు నా బాల్యాన్ని సమాధి చేశారు అని అమ్మాయి చెప్పిందండి ఎంత బాధాకరమైనటువంటి విషయం చూడండి సో ఇలాంటి కేసెస్ చాలా మనకు కనిపిస్తూ ఉంటాయి మనం పెద్దగా పట్టించుకోము సో ఇలాంటి సందర్భంలో మీరు మొట్టమొదటిగా ఇలాంటి సందర్భంలో ఒక్కసారి మనం కళ్ళల్లో ఊహించుకుంటే అండి ఆ పిల్లల్లో భయం ఒక తీవ్రమైనటువంటి భయం ఒక అభద్రత చోటు చేసుకుంటుందండి ఒక్కటి నాగరాజు గారు చెప్పండి పిల్లలకి ఎక్కడ ధైర్యం ఉంటుంది చెప్పండి ధైర్యాన్ని ఎక్కడ చూస్తారు చిన్నపిల్లలు చూస్తే పేరెంట్స్ ఇద్దరు పక్కన ఉన్నప్పుడు ప్రౌడ్ వస్తుంది ప్రౌడ్ వస్తుంది ఒక ఆనందం వస్తుంది ఆ ఒడిలో వాళ్ళు కూర్చున్నప్పుడు ఆ చిన్నపిల్లలకి ఒక తెలియనిటువంటి ధైర్యం వస్తుందండి ఆ ఆ ఇంటిలో ఒక ధైర్యం వస్తుందండి మరి అలాంటి ఇల్లు దానికి కాంట్రాస్ట్గా ఉంటే ఎంతటి భయం వా మనసుల్లో నిగూఢంగా లోపల పెరిగిపోతుందో చూడండి ఒకసారి సో అలాంటి అభద్రత భయం మొట్టమొదటిగా బయటకు వస్తుందండి రెండవది వీళ్ళు ఉంటారా విడిపోతారా అనేటువంటి భయం రెండో స్టెప్లో వాళ్ళని వెంటాడుతుందండి ఎప్పుడైతే ఇది వచ్చిందో వాళ్ళకి ఇంక రోజంతా కూడా ఆందోళన ఒత్తిడి పెరిగిపోతుందండి ఎప్పుడైతే ఇవి రెండూ పెరిగిపోయినాయో వాటిలో వాళ్ళకి ఒక ఎమోషనల్ ఇన్స్టెబిలిటీ భావోద్వేగ అస్థిరత వస్తుందండి అలాంటి పిల్లలు రెండు రకాల లక్షణాలను చూపిస్తారండి మొదటిది అవుట్ బర్స్ట్ అయిపోతారు అంటే బయట కోపంగా నేను ఇందాక ఒక కేసు చెప్పాను వాస్తవమైనటువంటి కథది సో అవుట్ బరస్ట్ అయిపోతారు లేదా రెండో వాళ్ళు కాంట్రాస్ట్గా ఏమవుతారంటే సోషల్గా వాళ్ళు అక్కడి నుంచి బయటకు వచ్చేస్తారు అనమాట అండి అంటే ఎవరితో కలవరు ఎవరితో కలవకుండా వాళ్ళకు వాళ్ళే ఉండిపోతారు సో ఈ రకమైనటువంటి భావం ఐసోలేట్ అయిపోతారండి అంటే సోషల్ ఐసోలేషన్ అయిపోతారు వాళ్ళు సో చూడండి అంటే ఎలా తీసుకుంటారు ఎలాంటి ప్రవర్తన వస్తుంది అనేటువంటిది చెప్పలేము అనమాట అండి బట్ ఆ డిప్రెషన్లోకి వాళ్ళు వచ్చేస్తారు ఎప్పుడైతే ఆటోమేటిక్గా డిప్రెషన్లోకి వచ్చారో రాను రాను నేనేమి చేయలేను అనే ఆత్మస్థైర్యం తగ్గిపోతూ ఉంటుంది చూడండి కొన్ని కొన్ని కుటుంబాల్లో కుటుంబ యజమాని ఆయన నైంటీ ఇయర్స్ ఉన్నా సరే ఆ కుటుంబం ఒక ధైర్యంతో ఉంటుందండి వాళ్ళ ప్రజెన్సే ధైర్యం ఆయన కోల్పోయిన మరీక్షను ఒక భయం ఒక వారం రోజులు పది రోజులు కలిసి కొన్ని నెలల పాటు ఆవరిస్తూ ఉంటుంది అంటే ఆ కుటుంబం యొక్క సభ్యుల యొక్క ఆ ప్రజెన్స్ అనేది ఆ వ్యక్తులకి అంత ధైర్యాన్ని ఇస్తుందండి అలాంటిది పిల్లలు రోజు అదే పనిగా ఇంట్లో ఇలాంటి పరిస్థితులను చూసినప్పుడు వాళ్ళ యొక్క ఆత్మస్థైర్యం ఎలా ఉంటుందో చూడండి రోజు రోజు సన్నగిల్లిపోతుంది కదండి అవునండి ఎప్పుడైతే సన్నగిల్లిపోయిందో ఆ పిల్లలు చదువుకోవాలి చదువు మీద దృష్టి పెడతారంటారే పెట్టరు సో ఎప్పుడైతే పెట్టలేదో అకాడమిక్గా కూడా వాళ్ళు వీక్ అవుతారు ఎప్పుడైతే అకాడమిక్గాక్ వీక్ అయ్యారో ఆ చుట్టూ వాతావరణం వాళ్ళకి అప్రిషియేషన్ దొరకదుగా సో వాళ్ళ హీరో అనేటువంటిది లేదా ఆ పాజిటివ్ పాజిటివ్ ఎన్వైర్న్మెంట్ దూరం అయిపోతుంది కదండి అటు ఇంట్లో ఇటు పక్కన స్కూల్లో కూడా వాళ్ళ పెర్ఫార్మెన్స్ లేక వాళ్ళు కొంచెం వెనకబడిపోతూ ఉన్నట్లయితే రాను రాను వెనకబడిపోతూ ఉన్నట్లయితే ఏం జరుగుతుందో చూడండి వాళ్ళ యొక్క పరిస్థితి ఏమవుతుందో చూడండి అప్పుడు వాళ్ళకి ఫ్యూచర్ మీద అపనామకం వచ్చేస్తుందండి అంటే ఇవన్నీ కూడా చాలా మనం చాలా చిన్ని చిన్నిగా మనం చూస్తూ ఉంటామండి దీనివల్ల ఏంటంటే వాళ్ళు వేరే వాళ్ళతో రిలేషన్స్ కూడా తగ్గిపోతూ ఉంటాయి నాకు తెలిసిన ఒక ఒక పిల్లలు ఉన్నారు ఇప్పుడు ఈ నమ్మక వ్యవస్థ ఏమవుతుందంటే అండి వాళ్ళకి అంటే ఇటువంటి నమ్మక వ్యవస్థలో వచ్చారు కాబట్టి వెంటనే వాళ్ళకి అపనమ్మకం అభద్రత పెరిగిపోతుందండి నేను ఇంట్లో గొడవ పడితే పిల్లల్లో జరిగేటువంటిది అంటే మానసిక ఆందోళన ఆ విధంగా ఉంటుంది వీటితో పాటు ఉంటాయి సార్ వీటితో పాటు ఏమవుతుంది పిల్లల మీరు చూస్తే ఆరోగ్యం మీద ప్రభావం చూపుతాయండి తరచుగా కడుపు నొప్పి వాళ్ళ యొక్క మెంటల్ గా ఆ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ మనకి చాలా తరచుగా కనబడుతూ ఉంటాయి కడుపు నొప్పి కానివ్వండి తలనొప్పి కానివ్వండి మెంటల్ డిప్రెషన్ కానివ్వండి చాలా ఎక్కువగా చాలా తరచుగా చాలా ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం వణుకు చాలా డ్యామేజ్ చూస్తూ ఉంటారు లోపల లోపలే మొదలు పడిపోతూ ఉంటారు ఈ అకాడమిక్ ఎక్సలెన్స్ తగ్గిపోతూ రాను రాను తగ్గిపోతూ ఉండటంతో నుండి వాళ్ళకి లో సెల్ఫ్ ఎక్స్ట్రీమ్ అయిపోతారు చేయలేమేమో అనేటువంటి దాంట్లోకి వచ్చేస్తారు ఎప్పుడైతే ఈ లో సెల్ఫ్ ఎస్టీమ్కి వచ్చారో ఆ నెక్స్ట్ లెవెల్ ఏమైపోతుందంటే ఆ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ లైఫ్ లాంగ్ అవి దాని ప్రభావాన్ని చూపుతూ ఉంటాయి అన్నమాట అండి సో కాబట్టి ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో పెద్దవాళ్ళు ఉన్నారో దీన్ని చాలా జాగ్రత్తగా ఆలోచించి ఆ పిల్లల యొక్క మనస్సుని మొదట వాళ్ళ మాట నోటిలో నుంచి బయటకు వచ్చేటప్పుడు ఆ మనస్సు వాళ్ళకి గుర్తుకు రావాలండి సో అలాంటివి మినిమైజ్ అవ్వాలి కొన్ని ఇళ్ళల్లోనండి దీని ఫ్రీక్వెన్సీ చాలా ఎక్కువ ఉంటుంది ఎప్పుడైతే ఆ ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉందో ఆ ప్రభావం కూడా అదే స్థాయిలో ఆ పిల్లల మనసు మీద ఉంటుందండి ఇంకెలా సరే అంటే ఇంకే రకంగా దెబ్బతింటారు వీటితో పాటండి ఇంకా ఎన్ని రకాలుగా వీళ్ళు డిస్టర్బ్ అవుతారు అంటే మొట్టమొదటిగా ఎమోషనల్ ఇన్స్టెబిలిటీ వచ్చేస్తుంది ఆ స్టెబుల్గా ఉండరు అంటే వాళ్ళ యొక్క ఎమోషన్ కంట్రోల్ చేసుకోలేరు అందుకనే దానికి బిహేవియరల్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి ఏదైతే ఎక్స్ప్రెస్ చేస్తున్నారో ఎందుకంటే పేరెంట్స్ కంట్రోల్ చేసుకోలేదండి అదే వీళ్ళకి వచ్చేస్తుంది సో అది ఇందాక మీకు ఎగ్జాంపుల్లో చెప్పాను అగ్రెసివ్ బిహేవియర్ వచ్చేసింది కౌన్సిలింగ్ తీసుకుంటుంది పాప అని సో అది ఒక ఉదాహరణ సో ఇలాంటి బిహేవియరల్ ప్రాబ్లమ్స్ వాళ్ళతో పాటు క్యారీ అయిపోతాయండి సో ఎప్పుడైతే క్యారీ అయిపోయినాయో వీళ్ళకి ఆ రిలేషన్స్ దెబ్బ తినటం తినటమే కాకుండా ఆ వ్యక్తులను నమ్మారండి వాళ్ళు మిస్ట్రస్ట్ వచ్చేస్తుంది అంతేకాకుండా వాళ్ళకి ఒక అభద్రతా భావం వీళ్ళని నమ్మితే ఏమవుతుందో అనేటువంటి దాంట్లోకి వాళ్ళు వెళ్ళిపోతారండి ఇది ఈ లాంగ్ టర్మ్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్కి దారితీస్తుందండి సో కాబట్టి దీన్ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేసి దీన్ని కౌంటర్ చేయాల్సినటువంటి అవసరం ఉందండి ఎలా సార్ దీని నుంచి బయటపడాలి అని అంటే పిల్లలు ఎటువంటి కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు వీటిలోని పిల్లలకు సంబంధించి రెండు ప్రధానంగా ఎందుకంటే ఎక్కడైతే మనకు అందాలో అక్కడ అందట్లేదు రెండు వేరే సోర్సెస్ ఏమిటి అంటే ఒకటి పేరెంట్స్ అంటే వేరే కుటుంబం అంటే గ్రాండ్ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో అక్కడి నుంచి కొంత దొరుకుతుందండి కొంతమంది వాళ్ళు డైవర్ట్ అవుతారు రెండోది టీచర్స్ అందుకే నేను ప్రతిసారి నొక్కి నేను చెప్తున్నది ఈ రోజున సొసైటీకి క్లాస్ రూమ్ యొక్క ప్రాధాన్యత చాలా ఎక్కువ టీచర్ యొక్క అబ్జర్వేషన్ చాలా చాలా అవసరం సొసైటీకి అనేది నేను పదే పదే చెప్పేటువంటిదండి కానీ మీరు లాస్ట్లో చెప్పిన పాయింట్స్ నాకు చాలా డీప్గా తగిలే అనుకోవచ్చు ఎందుకంటే పిల్లల్లో నిజంగానే అభద్రత వచ్చేస్తుంది అంటే నా పేరెంట్సే బాగాలేరు అని అంటే బయట వాళ్ళు నన్ను ఎలా చూస్తారో అనేది ఒక డెఫినెట్గా ఉంటుంది ఎమోషనల్గా కూడా ఇంబ్యాలెన్స్ అయిపోతారు అంటే ఒక మాట ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ చేసే విధానం లోపల ఏదైతే మదన పడిపోయి ఆందోళనకు దిగిపోయి ఉంటారో అది బయట బిహేవియర్ కిందకు వచ్చేసి బరస్ట్ అయిపోతూ ఉంటారో చూసేవాడికి ఏంటంటే అరే వీడేమైనా పిచ్చోడా ఏంటి ఇలా బిహేవ్ చేస్తున్నాడని చెప్పేసి అనుకుంటారు లోపల అది మందిలో ఉన్నా కూడా లోపల అతనికి ఉన్న రీజన్స్ అతనికి ఉంటాయి ఉంటాయి అర్థం చేసుకోవడం చాలా కష్టం ఇంట్లో వాళ్ళే అర్థం చేసుకోకపోతే పిల్లలు అలా తయారవుతారు వాళ్ళని చూసి నేర్చుకుంటారు దానివల్ల పిల్లల అకాడమీ పర్ఫార్మెన్స్ కానివ్వండి బిహేవియర్ కానివ్వండి పిల్లలు దొంగతనానికి లేదంటే వేరే అలవాట్లకి ఎందుకు మారిపోతారు అని అంటే ఇంట్లో పెంపకం సరిగా ఉంటే అవన్నీ ఎందుకు అవుతాయి గుర్తు చేస్తూ ఉంటాయి కానీ ఇలా ఈ రోజుకైనా సరే నా పిల్లల్ని దీని నుంచి బయటపడేయాలి అనుకున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు పేరెంట్స్ మీ దగ్గర పర్సనల్ థెరపీ కోసం అపాయింట్మెంట్ కోసం తీసుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటి ఖచ్చితంగా అండి ఏదైతే స్క్రోల్ అవుతుందో నెంబర్కి కాల్ చేస్తే మన టీం వాళ్ళని కాంటాక్ట్ చేస్తారు అపాయింట్మెంట్ తీసుకుని మనల్ని కలవచ్చు కౌన్సిలింగ్ అనే కాకుండా అండి వాళ్ళకి సంబంధించి కెరియర్ గైడెన్స్ కావచ్చు అండి లేదా మెంటర్షిప్ కావచ్చు వాళ్ళ ప్రయాణంలో ఒక మెంటర్షిప్ కావచ్చు ఇవి స్పెషల్గా డిజైన్ చేసినటువంటి కోర్సెస్ కూడా మన దగ్గర అవైలబిలిటీ టు ఉన్నాయి సో వాళ్ళు మన టీంని కాంటాక్ట్ చేస్తే ఆ నెంబర్కి కాల్ చేసి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి మనం హెల్ప్ చేస్తామండి అండ్ కొంతమంది పిల్లల్లో ఎంత చెప్పినా వినట్లేదు మారట్లేదు అనుకుని పేరెంట్స్ కంప్లైంట్ చేస్తూ ఉంటారు కదా అటువంటి వాళ్ళకి థెరపిస్ట్ లాగా ఏమైనా ఉంటుందన్న మీద ఖచ్చితంగా అండి సో వాళ్ళంటే నాకు ఇంకా చాలా ఇష్టం అండి అదొక ఛాలెంజింగ్ జాబ్ సో కాబట్టి దానికి కూడా మన కోర్సెస్ ఉన్నాయండి వాళ్ళు కూడా మనల్ని కాంటాక్ట్ అవ్వచ్చు ఓకే సో అపాయింట్మెంట్ తీసుకోవాలి అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే నెంబర్ కాల్ చే కాల్ చేస్తే మన టీమ్ వాళ్ళు కాంటాక్ట్ అయ్యి అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తారండి థ్యాంక్ యూ సో మచ్ సుబరావు గారు చూసారు కదన్న వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ముఖ్యంగా మీరు గనక సుబ్బారావు గారి అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకున్నట్టు మీ పిల్లల్లో మీకు తెలియకుండానే ఏదన్నా అబ్నార్మల్గా బిహేవ్ చేసినా స్టడీ పర్ఫార్మెన్స్ వీక్గా ఉన్నా లేదంటే మరస్ట్ అయిపోతున్నాడు బిహేవియర్లో ఎక్కడో చేంజెస్ కనిపిస్తున్నాయని అనుకునేటువంటి ఆలోచన మీకు వచ్చినా కూడా ఒక కౌన్సిలింగ్ సెషన్ లాంటిది కావాలి అనుకుంటే సుబ్బారావు గారు మీరు అప్రోచ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు అండ్ ఒకవేళ మీకు కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదు అనుకోండి మిస్టర్ నాగ్ అఫీషియల్ వన్ అండ్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది సో అది మీకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటుంది దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెట్టి మీ కాంటాక్ట్ నెంబర్ ఇస్తే నేను డెఫినెట్గా సుబ్బారావు గారి టీమ్ కి ఫార్వర్డ్ చేస్తాను ఆ విధంగా అప్రోచ్ అవ్వచ్చు అండ్ ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని కోసం టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి